ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः श्रीमात्रे नमः शुभम टीवी प्रेक्षकुलकु नमस्कारम ईरोजु मनमु आंग्ल नूतन संवत्सरं वस्तुन्न संदर्भंगा जनवरी 2021 मोदल नुंडि मरला 31 डिसेंबर 2022 वरकु मनकु प्रति ఒక్కళ్ళ కూడాను ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఒక చిన్న యాంగ్జైటీ ఆత్రుత ఉంటుంది. అదిను కాక గత 2-3 సంవత్సరాల నుంచి ఎంతో అలజడి వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా మనం జీవనాన్ని సాగిస్తున్నాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. దీంతో ఇక్కడ ఏమైనా మనకు ఆశించిన ఫలితాలు వస్తున్నాయా, ఏవైనా నూతన ప్రారంభమైన పనులు ప్రారంభించుకోవచ్చా, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి మనసులోకి చిగురుస్తూ ఉంటాయి. దాని గురించి ద్వాదశ రాశులకి కొన్ని గ్రహాల కదలికలు, రాశి మార్పులు, ముఖ్యంగా మనకు 3 గ్రహాలు రాశి మార్పులు చెందుతున్నాయి. నక్షత్ర మార్పు శని భగవంతుడు చెందుతున్నారు. మకర రాశిలో ఈయన వక్రత్యాగమయ్యారు. అలాగే మరలా మనకి నూతన సంవత్సరం నుండి జనవరి 1 నుంచి కూడాను శ్రవణంలో 12/3/2022 వరకు ఉంటారు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశం చేస్తారు. ఈ నక్షత్రంలోనే ఈ సంవత్సరం మొత్తం ఉండి మరలా వక్రగమనాలు ఇవన్నీ కూడా ఇయర్ మధ్యలో ఉన్నాయి. అవి మధ్యలో మీకు ప్రతి రాశికి ఫలితాలు చెప్పేటప్పుడు చెప్తాను. అలాగే మనకు 5వ తేదీ ఏప్రిల్ గురు భగవానుడు రాశి మారనున్నారు. ప్రస్తుతానికి ఈయన జనవరి 2022 నాటికి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ 2022 మీనరాశి సంచారంలోకి వెళ్తారు. రాహుకేతువులు వచ్చేసి మనకు చక్కగా రాశి మారుతారు. మేషరాశిలోకి రాహు వస్తారు. అలాగే కేతువు తులారాశి ప్రవేశం చేస్తారు. ఇది మనకు ఈ గోచారం. ఇకపోతే ఈ టయానికి జనవరి 1 రోజు నవగ్రహాలు ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉంది, కేతువుతో కుజుడు చంద్రుడు కలిసి వృశ్చిక రాశిలో ఉన్నారు, అలాగే రవి శుక్రులు ధనస్సులో ఉన్నారు, బుధుడు శనితో కలిసి ఉన్నారు, గురువు చక్కగాను మనకు కుంభరాశిలో జనవరి 1కు ఉన్నారు, రాహు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. ఇది నవగ్రహాలు ఈ విధంగా వారి వారి స్థానాలలో ఈ జనవరి 1 రోజు ఇలా ఉన్నారు. కానీ గోచారంలో మనము 4 ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులనే తీసుకుంటాము సంవత్సర ఫలితాలు తీసుకునేటప్పుడు. ఆ 4 గమనాలతోటి మనకు వచ్చే ఒడిదుడుకులు ఏమున్నాయో చూసుకుందాము. అందరికీ కూడాను చక్కగా ఈ నూతన సంవత్సరం శుభం జరగాలని ఆశిస్తూ వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం 2022 ఎలా ఉందో చూసుకుందాము. ప్రధానంగా మనకు వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 1 పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ట నక్షత్రం 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి కిందికి వర్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి మీకు జన్మ రాశిలో కేతు గ్రహ సంచారం. ఈయన సంచారంతో వైరాగ్య భావాలు, దైవ చింతన, మాతృమూర్తికి ఇబ్బందులు, మీకు ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలలో కావచ్చు, మంత్ర సాధనకు సంబంధించినటువంటి వాటిల్లో కావచ్చు, ప్రమోషన్స్ విషయంలో, అలాగే మీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో, కోర్టు వ్యవహారాలు, దాయదులతో ఉన్నటువంటి వ్యవహారాలు, వారితో మీకు ఉన్నటువంటి సఖ్యత, ఈ విషయాలలో చాలా వరకు ఎదురు దెబ్బలు అన్నవి మీరు చాలా చవి చూశారు వృశ్చిక రాశి వారు. మీ జన్మరాశిలో దైవభక్తి అన్నది పెరిగిందే కానీ ఇటువంటి నెగటివిటీస్ అన్నీ ఈ సంవత్సరం మీరు ఫేస్ చేశారు. ఈ సంవత్సరం నరకాలం.
ఇప్పుడు కూడాను కేతువు మీకు 10వ తేదీ ఏప్రిల్ వరకు కూడాను మీకు మీ స్వక్షేత్రంలో వృశ్చిక రాశిలోనే ఉంటారు. మిశ్ర మిశ్రమ ఫలితదాతగా ఉంటారు. మీకు వ్యయస్థానమైనటువంటి తులలేకి కేతు భగవానుడు 10వ తేదీ ఏప్రిల్న 2022 ప్రవేశిస్తారు. ఇప్పుడు కూడా మీకు దైవచింతన, వైరాగ్య భావన, మోక్ష చింతన ఇవన్నీ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలలో కొంచెం ఆలస్యం, ఉన్నత విద్యా ఉద్యోగాలకు కావచ్చు, వ్యాపార చింతనతో కావచ్చు, అలాగే సినీ ఫీల్డ్లో వ్యాపార రంగంలో ఉన్నవారికి, పాలిటిక్స్లో ఉన్నవారికిను, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారికిను, ఇటువంటి వాళ్ళందరికీ కూడాను కొంచెం జాగ్రత్త వహించి పనులు చేసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఇందులో ఏమైనా తేడాలు అనిపిస్తే మీ నిర్ణయాలు తీసుకుని శాంతి పూజలు అవి చేసుకుంటే కొంచెం ఉపశమనం లభిస్తుంది. గొడ్డలితో పోయే సమస్య గోటితో పోతుంది. అలాగే వినాయకునికి దర్భలతో పూజ చేసినట్లయితే మీరు ప్రతి బుధవారం ఈ సమస్య నుండి మీరు తొందరగా బయటపడగలుగుతారు. ఇకపోతే మీకు వృశ్చిక రాశి వారికి 2వ ఇంటధిపతి, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఏప్రిల్ 5వ తేదీన మీనరాశి సంచారం చేస్తారు. చాలా శుభంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు చతుర్థంలో 5వ తేదీ ఏప్రిల్ వరకు కూడాను చతుర్థంలో కుంభంలో ఉంటారు. మిశ్రమ ఫలదాతగా ఉన్నారు. తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు, మంచి దైవభక్తి పెరగటం, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలలో మంచి మంచి అవకాశాలు, మంచి ఉన్నతిని చవి చూస్తారు. సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది, కాకపోతే వాళ్ళ ఆరోగ్యం విషయం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు ఇంకొంచెం మెరుగైన సమాచారం అందిస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి బృహస్పతికి కూడా మీరు పూజ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంతానం విషయంగా ఎక్స్పెషల్లీ మీ సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళ హెల్త్ ఇవన్నీ, మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకొని వారి జాతకాన్ని మీ జాతకాన్ని రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చతుర్థాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు తృతీయ క్షేత్రంలోనే ఈ సంవత్సరం మొత్తం కూడాను శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తూ శుభ పరిణామాలు, తృతీయంలో మీకు మంచి మంచి అవకాశాలు, సోదర సౌఖ్యము, సోదరులకు ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి సఖ్యత వాతావరణం కలుగుతుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాల వరకు కోసం మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కూడా మీకు కలిసి వస్తుంది. ఇది వరకులో మనం చెప్పుకున్నాము మీకు మాతృమూర్తికి కొంచెం ఇబ్బంది వచ్చింది వృశ్చిక రాశి వారికి అని చెప్పుకున్నాం. ఆ స్థానంలో ఏవైనా మిరాకిల్స్ జరిగినాయి ఆవిడ విషయంలో కానీ, మీకు దాయాదులకు ఉన్నటువంటి డీలింగ్స్లో కానీ, ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే వ్యవహారాలలో కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆస్తి పంపకాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ అంటే ఒక శని వల్లే జరిగాయి. మీ భాగ్యస్థానాన్ని శని తృతీయం నుండి చూస్తున్నారు. ఈయన చక్కగాను మీకు 4వ ఇంటధిపతి ద్వారా, మాతృభావాధిపతి కారకుడైనటువంటి ద్వారా చక్కగా మీకు ఇబ్బందులు పడ్డప్పటికీ బయటపడేశారు. ఇది గమనించదగ్గ విషయం. ఇంకా వృశ్చిక రాశి వారికి సప్తమ రాహు, ఈ సప్తమ రాహు అనేది మీకు చాలా ఇబ్బంది కలిగించింది. జీవిత భాగస్వామితోనూ, సొసైటీలోనూ, సమాజంలోను, బంధువర్గంలోను, మిత్రవర్గంలోను కొన్ని విభేదాలు, ఆటంకాలు కలిగాయి. ఇవన్నీ కూడాను మీకు 10వ తేదీ ఏప్రిల్ 2022 కేతువు ఇలా తులలేకి వెళ్ళటం, వృశ్చికం వీడి, రాహు వృషభం వీడి మేషంలోకి మీకు 6వ స్థానంలోకి రావడంతో ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి మంచి అవకాశాలు, మంచి ఫలితాలను మీరు అందిపుచ్చుకోవటానికి చక్కని అవకాశాలు, శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. మంచి అభివృద్ధి పథంలోకి నడవటానికి రాహు గోచారం పనిచేస్తుంది. ఇక మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూయించుకోండి. దానివల్ల మీకు పరిహారాలు చేసుకుంటే గోటితో పోతుంది, గొడ్డలతో పోయే సమస్య. దైవం అన్నది మనకి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది, ఆశ్రయిస్తే శపించేవాడు కాదు దైవం. అలాగే మిగతా గ్రహాలు కూడా మాసానికి ఒక గ్రహం రాశి మారుతూ మీకు చక్కని ఫలితాలను ఇస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. శుభం.